రూపంలో పోతా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో మీ అందరూ కూడా చెప్పాడు, కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కంటే కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకొని మీ మంచి చెప్పరు చూస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు నిర్దేశాల నుంచి స్కూల్లో చిన్నపిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో మేము కూడా గ్రామాల్లో చూస్తా ఉన్నాము. మీ అందరు కష్టాలు కూడా ఇక్కడ మా గ్రామం నుంచి కూడా వస్తున్నారు. మీరు అందరూ కూడా ఆలోచించాలి, ఈ ప్రభుత్వంలో ఉండే నాయకులకు కానీ ఈ ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి గారికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఇబ్బందులు అవసరం లేదు. ఈ రాష్ట్రంలో కనీస సంపదను ఏ విధంగా దోచుకుంటున్నాలి, ఈ రాష్ట్రంలో వనరులను ఏ విధంగా దోచుకోవాలనేది తప్పితే ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ ఉద్యోగస్తులు కానీ ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇదే పరిస్థితులు కూడా లేడంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నామంటే రాష్ట్రంలో ప్రజలు 15 రోజుల నుంచి మీరందరూ కూడా అంగన్వాడీ సేవలందరూ కూడా మీరు కష్టాలు పడతా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుందంటే కనీసం ఏది పరిస్థితి వాళ్ళని ఏ విధంగా ఎందుకు మనం తీసి మాట్లాడకూడదనే దృక్పథం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదంటే ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన నడుస్తా ఉంది. మీరందరూ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 300 పెంచడం కూడా జరిగింది, అందరూ కూడా తెలుసు. కనీసం ఈ ముఖ్యమంత్రి గారు 1000 రూపాయలు పెంచి 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా వాళ్ళ బాధ వినే పరిస్థితిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి లేడంటే మీరు అడుగుతున్న డిమాండ్లన్నీ కూడా చేతైనంత వరకు సహాయం చేయాల్సింది పోయి కనీసం వినే పరిస్థితిలో లేని ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా చదువుకోనున్నారు, ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరే కాదు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు 12వ తారీఖు 13వ తారీఖు శాలరీలు వచ్చే పరిస్థితి ఉంది రాష్ట్రంలో, మీరందరూ కూడా గమనించాలి. ఇంతకుముందు స్కూల్ బిల్డింగ్ ఎక్కడ ప్రైవేట్ బిల్డింగ్లు ఉంటే వాటికి రెంట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మీకు ఈరోజు ఇవ్వాల్సిన పౌష్టిక ఆహారం కూడా అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఏ విధంగా ఇంతకుముందు ప్రభుత్వం ఏ విధంగా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ఉండేది మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం కూడా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా కడుపులో బాధను మింగుతా ఉన్నారు. తప్పనిసరిగా ఈ ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయ్యే రోజు దగ్గరలో ఉందని చెప్పి తప్పనిసరిగా వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు అడిగే డిమాండ్లన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పి మా అందరూ కూడా మా నాయకుడు చెప్పడం జరిగింది. మీరు ఎక్కడ అంగన్వాడీ వర్కర్స్ కానీ టీచర్స్ చేసే దీక్షలకు మీరు అందరూ కూడా పూర్తిగా సంఘీభావం ప్రకటించమని మాకు అధినాయకత్వం కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరి బాధలు త్వరలోనే తీరుస్తారని ఆ విధంగా జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈరోజు మీ కోరికలన్నిటి కూడా ఈ ముఖ్యమంత్రి గారు కనీసం మిమ్మల్ని పిలిచి న్యాయమైన కోరికలన్నా తీరుస్తాడని చెప్పి జ్ఞానోదయం కలిగించాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము డోర్ టు డోర్ ప్రచారంలో ఉన్నాం. మీరు ఎందరూ ఇక్కడ కూర్చొని ఉంటే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వచ్చాం. తప్పనిసరిగా మీరు మీ కోరికలు తీర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయం కలిగిస్తాడని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటామండి.